వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. శ్రావణ మాసం కదండి, కాబట్టి మా ఇంటి దేవుడు ఉరుకునీరన్న స్వామికి అయితే వెళ్తున్నాము. మేము అక్కడ వీడియో చూపిస్తాము మీకు, దర్శనానికి వెళ్ళేది మొత్తము చూడండి. నాకైతే తక్కువ జలుబు ఉంది కాబట్టి వాయిస్ అయితే సరిగా లేదండి, నేను అనుకోదండి. ఇక్కడైతే మా బాబు మా ఆయన తలనీలాలు అయితే ఇచ్చినారు. మేమైతే నేను మా బాబ ఒక 5 కట్టలు అయితే ఇచ్చినాము. గుండు చేపించుకున్నాక ఇక్కడైతే కాలువలో స్నానాలు అయితే చేస్తారండి అందరూ, ప్రతి ఒక్కరు. నది ఎప్పుడు పారుతూనే ఉంటుంది ఇది వాటరు.
దర్శనానికి లేట్ అవుతుందనేసి ఫస్ట్ అయితే టిఫిన్ అయితే తినేస్తున్నాము. లైన్ చాలా ఉంటుంది కాబట్టి టిఫిన్ అయితే తీసుకున్నామండి. నేనైతే ఇడ్లీ, నా ఆయన ఇడ్లీ, నా పిల్లలు అయితే దోశలు అయితే తీసుకున్నారు. నా పాపకైతే నా ఆయన తినిపిస్తున్నారు, తినదు కాబట్టి అని. మా బాబు అయితే తినేస్తున్నారు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది అయితే గుడి ఎంట్రన్స్ అండి. ఇప్పుడైతే మేమైతే నామాలు అయితే పెట్టించుకుంటున్నాము దేవునివి. ఇక్కడైతే మేము అందరు బొట్లు పెట్టించుకున్నాకైతే ఒక సెల్ఫీ తీసేసుకొని మొబైల్ అయితే లాకర్లో పెట్టేసి అయితే దర్శనానికైతే వెళ్ళిపోయాము. అక్కడ కనిపిస్తుంది కదండి, ఇంకా అక్కడైతే వెళ్ళిపోయినాము లైన్లోకి. ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది, బయటకు వచ్చేసాము. అదంతా బయట అండి. ఇక్కడైతే నాలుగు గోపురాలు అయితే కడుతున్నారండి కొత్తవి. మొబైల్స్ అలో లేదు కాబట్టి లోపలికి లోపలైతే చూపించలేకపోయాము, బయటైతే చూపిస్తున్నాము. ఇంకా కడుతున్నారు. ఇక్కడైతే ముగ్గురు డిజైన్ ప్లేట్స్ అయితే కనిపించినాయండి. ఒక నాలుగైతే తీసుకున్నా నేను వేయడానికి వస్తుందనేసి. ఇక్కడ ఆమె వేసి చూపిస్తుంది చూడండి. ఇక్కడైతే గాజులు తీసుకుందామనేసి వచ్చినామండి. ఇక్కడైతే నేను మా పాపకి తీసుకున్నాము. దర్శనం ఇంటికైతే బెంగళూరు బస్సు రాజధాని మీకు చూపిస్తామంటే పచ్చని పంట పొలాలు అయితే బాగున్నాయండి. చూపిస్తున్నాము, 2 డేస్ ముందు వర్షం పడిందండి. చాలా బాగా పచ్చగా కనిపిస్తుంది పంట పొలాలు. చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయి. ఇదైతే వరి అండి. Thank you.
ఇప్పుడైతే ఊరు నుంచి అయితే వచ్చినామండి, ఉరుకుంద ఏదైనా స్వామి దగ్గర నుంచి. ఇంకా టైం వచ్చేసి 1 AM అనేసి ఇంకా రైస్ వండినానండి కుక్కర్లో. ఇంకా తినే టైం అయిందనేసి రైస్ ఒక్కటే వండినాను. మా ఆయన అయితే బయట తీసుకొని వచ్చినాడండి పప్పు, ఇంకా మామిడికాయ చట్నీ. ఇదండి ఇవాళ వ్లాగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ అయితే ప్రెస్ చేయండి. బెల్ ఐకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ బాయ్.